नमस्ते वेलकम टू एएसएन न्यूज़ केंद्र में भारतीय जनता पार्टी रेंडोसारी अधिकार वच्चाक नित्यावसर सरकुल नुंची गैस पेट्रोल वरकू विपरीत धरलु पेंची सामान्य मानवुडि मीद अधिक मोत्तंलो भारालु वेशारनी देश चरित्रलो एन्नडू लेनि विधंगा गैस पेट्रोल डीजिल धरलु पेरिगिपोयायनि अच्चेदिनंटे इदा अनि सीपीएम पार्टी डिविजन कार्यदर्शि गंगय्य विमर्शिंचारु पेट्रोल डीजिल वंट गैस धरलनु तग्गिंचालनि कोरुतू शुक्रवारं मद्दंकिपट्नंलोनि स्थानिक बस्टाण्ड सेंटर्लो वामपक्षाल पार्टील आध्वर्यंलो निरसन कार्यक्रमान्नि चेपट्टारु कार्यक्रम में सीपीएम पार्टी नीचे गंगय्य तंगिराल वेंकटेश्वर्लु चिन्न सुब्बाराव हाजरयारु सीपीएम नीचे सीनियर नायकुलु गोल्लपूडि वेंकटेश्वर्लु पाल्गोन्नारु मुंदुगा वारी डिमांड्स मीद निनादालु चेस्तू निरसनलु तेलियजेशारु जरिगिन निरसन कार्यक्रम में गंगय्य मात्लाडुतू భారతదేశంలో రోజురోజుకి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని లీటర్ పెట్రోల్ 100 రూపాయల చేరువలో ఉండగా గత 3 వారాల నుంచి వంట గ్యాస్ మీద 250 రూపాయలు పెంచడం జరిగిందన్నారు ప్రశ్నిస్తే ధరల నియంత్రణలు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉందని వారి చేతిలో ఏమీ లేదని చెప్తున్నారని అలాంటప్పుడు కేంద్రంలో బీజేపీ ఎందుకు అధికారంలో ఉందో చెప్పాలన్నారు రెండవసారి తను అధికారంలోకి వస్తే అచ్చేదిన్నంటూ మోడీ ప్రచారం చేశారని అచ్చేదిన్నంటే ఇదేనా అంటూ గంగయ్య ప్రశ్నించారు గతంలో అన్ని వస్తువులకు జీఎస్టీ వేయగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్కు జీఎస్టీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం నరేంద్ర మోడీ ఈ విధంగా చేస్తున్నారన్నారు ఈ రోజు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి 100 రూపాయలకు దగ్గరగా పెట్రోల్ ధర వచ్చేసింది అట్లానే ఈ 3 వారాల్లోనే 250 రూపాయలకు పైగా వంట గ్యాస్ సిలిండర్ ధరని కేంద్ర ప్రభుత్వం పెంచింది అదేమంటే రాష్ట్రాలు ఈ యొక్క ధరలను తగ్గించాలి మా చేతుల్లో ఏమీ లేదు అనేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు అంటే ఏమీ లేకున్నా ఈ రోజు అధికారంలో ఉన్నారా అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు నరేంద్ర మోడీ గారు గతంలో వాగ్దానం చేశారు నేను అధికారంలోకి వస్తే అచ్చేదిన తీసుకొస్తాను ఆకాశంలో ప్రయాణిస్తున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలని భూమార్గాన పట్టించి పేదలకు అన్ని రకాల వస్తువుల్ని అందుబాటులో ఉంచుతానని చెప్పేసి 6 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రకటించారు ఎన్నికల్లో వాగ్దానం చేశారు ప్రజల్ని బాగా వెలిగిపోయేటువంటి భారతదేశాన్ని తయారు చేస్తామని చెప్పారు ఈ 6 సంవత్సరాల కాలంలో మరీ ముఖ్యంగా ఈ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు ఏం చెప్తున్నారు మా వల్ల కాదు మా చేతుల్లో లేదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు గతంలో జీఎస్టీ అన్ని వస్తువులకు జీఎస్టీ తీసుకొచ్చారు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కి జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదంటే అది మేము చేయలేమని చెప్పేసి చెప్పారు ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి ప్రజల జేబుల్ని బుల్ల చేసి ఈ రోజు రిలయన్స్ కి అట్లనే ప్రైవేట్ పెట్రో కంపెనీలకు గ్యాస్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఈ ఒక ఈ విధంగా ధరలు పెంచుతున్నారు గతంలో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి 60 డాలర్ల అప్పుడు 60 రూపాయలు పెట్రోల్ డీజిల్ దగ్గర దగ్గరగా ఉండాయి నడి ఎండలో మిత్త మధ్యలో కూడా కమ్యూనిస్టులకే కాదు ఈ ధరలు పెరిగింది భారతదేశ యాప్తగా పెరిగింది అది అర్థం చేసుకోవాలి ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేక కార్పొరేట్ సంస్థల కొమ్ము కాసే నరేంద్ర మోడీ గారు అనేది నాకు అర్థం కావట్లా నరేంద్ర మోడీ గారికి ఈ ప్రజల పక్షాన్ని ఏం పట్టాలా అటు రైతులు 90 రోజులు దాటా నడి ఎండలో వాళ్ళు అన్నిటికీ మగ్గి రోడ్ల మీద ఉంటే వాళ్ళు ఒక సైన్యం మాదిరిగా ఒక జైలు మాదిరిగా అక్కడ పరిదర్శన చేశారన్నమాట అంటే జైలు గోడలేదు కానీ రోడ్డు మీద ఉన్న కరెంట్ ఆపుతూ నీళ్ళు ఆపుతూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం చాలా జరుగుతుంది అల్లం పెట్టే రైతుకి ఈ రకంగా ఈనాడు నరేంద్ర మోడీ చేస్తానంటే భారతదేశ ప్రజలందరూ ఏకం కావాలి ఇక్కడ గ్యాస్ ధరల పెరుగుతుంది నేను అధికారంలోకి వస్తే ఆడవాళ్ళ కళనీరు తీరుతా అని చెప్పాడు ఆడవాళ్ళ కళనీరు తీరదు కాదు రెండు కళ్ళప్పుడు నీళ్లు పట్టిని పాటిని కార్యవిధానం చేస్తాడు అదే కదండి ఆయన కనపడే 2-3 ఉన్నాయి మన ప్రజలు చెప్పే కనపడవు వాళ్ళ యజమానులు చెప్పేవి కార్పొరేట్ శక్తులు చెప్పాయి కనపడుతాయి వాళ్ళ కొమ్ము కాస్తారా అంటే కార్పొరేట్
వైజాగ్ లో ఉన్న ఈ సాగుని 32 బలిదానాలతో సాధించుకున్నా దాన్ని ఈనాడు అమ్మకానికి పెట్టే వ్యక్తి ఆయన చేస్తుంది ఆయన కావాల్సిందంత గ్రామాల్లో దళాలు ఉంటారు పన్నెండు పాలిచేనలో నప్పుతాడు పన్నెండు నప్పుతాడు తెచ్చుకొని కావాల్సింది కమిషన్ అట్టే నరేంద్ర మోడీకి ఆ కుటుంబాలు తప్ప వేరే వాళ్ళు పట్టరు పక్కన పట్టలేదు వారికి తప్పనిసరిగా బుద్ధి చెప్పాలి అందుకని రాష్ట్ర వ్యాప్తి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనాడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సంఘాలు అన్ని బయటకు వచ్చినాయి నరేంద్ర మోడీ దిగే రోజు దగ్గరకు వచ్చింది లేకపోతే ఆయన తిప్పికొచ్చే రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి మీరందరూ ఈ అత్తగి పట్టణంలో ఈ ఎండలో కూడా ఉభయ కమ్యూనిస్టులు ప్రజా సంఘాలు చేసేదాన్ని రేపు పిలిపించేదానికి బలపరిచి రావాలని ఒకటి రెండు మాటలు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులను కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులను ఆపాలి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను ఆపాలి ప్రజల మీద భారాలను ఆపాలి ప్రజల మీద భారాలను తగ్గించాలి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను తగ్గించాలి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను పెట్రోల్ గ్యాస్ డీజిల్ భారాలను శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అద్దకిపట్నంలోని భవానీ సెంటర్లో ఉన్న వెయ్యి స్తంభాల దేవాలయంలో శుక్రవారం సామూహిక చండీ హోమం పూర్ణాహుతి ఎంతో విశేషంగా జరిగింది. చండీ హోమంలో 25 మంది దంపతులు పాల్గొని హోమం చెప్పారు. ముందుగా దేవాలయంలో వివిధ రకాల పూజలు జరిపి చండీ హోమం పూర్ణాహుతి చెప్పారు. సుమారు 3 గంటల పాటు చండీ హోమం జరిగింది. చండీ హోమాన్ని తిలగించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. శనివారం శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరగనున్నది. చండీ హోమం పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకుడు శర్మ మాట్లాడుతూ మాఘ పూర్ణిమ సందర్భంగా అద్దంకిపట్నంలోని వెయ్యి స్తంభాల దేవాలయంలో శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామివారి తృతీయ కళ్యాణ మహోత్సవం ఈ నెల 27వ తేదీ నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని శుక్రవారం చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు జరగగా చండీ హోమంలో సుమారు 21 మంది దంపతులు పాల్గొని చండీ హోమం జరిపారని చండీ హోమం ద్వారా అందరికీ రోగాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందన్నారు. గత 2 సంవత్సరాల నుంచి దేవాలయంలో చండీ హోమాలు జరుపుతున్నారని శర్మ తెలిపారు. హోమంలో వేసే ద్రవ్యముల ద్వారా వచ్చే పొగ వలన ఎంతో ఉపయోగం ఉందన్నారు. శనివారం కళ్యాణం జరుగుతుందన్నారు. మన వెయ్యి స్తంభాల దేవాలయంలో 3 రోజులు కార్యక్రమంగా మాఘశుద్ధ పౌర్ణమికి కళ్యాణోత్సవ సందర్భంగా 3 రోజులు త్రయాణిక దీక్షతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం వేద బ్రాహ్మణుల చేత చండీ సప్తచతి పారాయణము తదుపరి చండీ హోమము అత్యంత వైభవంగా జరుగున్నాయి. ఈ హోమంలో 21 మంది దంపతులు పాల్గొని విజయవాడ నుంచి ఋత్వికులు వచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క చండీ హోమం వల్ల సకల మనో సంబంధమైనటువంటి బాధలు, శారీరక సంబంధమైనటువంటి బాధలు, శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోయి మనకి, మన కుటుంబాలకి, లోకానికి కూడా అన్ని మంచి జరగాలని, శుభం జరగాలని, అందరికీ కూడా లోకాలంతా కూడా సంతోషంగా ఉండాలని, ఈ వ్యాధులన్నీ కూడా తొలగిపోయి అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి సద్దుశేషంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ వెయ్యి స్తంభాల దేవాలయంలో చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ చండీ హోమాలు నిర్వహించాము. ఈ చండీ హోమంలో ఉజ్జ్వలమైనటువంటి ఆవు నెయ్యి, ఆ యొక్క రావి సమిదలతో వచ్చేటువంటి ఆ పొగ సకల మీద క్రిమి కీటకాలని, వ్యాధులన్నీ కూడా దరిచేరకుండా శరీరానికి కావలసినటువంటి ఆ ఆక్సిజన్ని ఉద్భవింపజేస్తుంది ఆవు నెయ్యి, ఈ రావి సమిదలు. దాంట్లో ఇచ్చినటువంటి విప్ప పువ్వు, పచ్చిమొక్క, మాది ఫలాలు, మారేడు ఫలాలు, చెరుకు ముక్కలు, జామ పండ్లు, దానిమ పండ్లు, ఇలా ఎన్నో రకమైనటువంటి విశేషమైనటువంటి ద్రవ్యాలని ఈ హోమంలో, చండీ హోమంలో వాడటం జరుగుతుంటుంది. ఏ హోమంలో కూడా జరగనటువంటి యొక్క విశేషమైనటువంటి ద్రవ్యాలు ఈ చండీ హోమంలో వేస్తారు. దానివల్ల వచ్చేటువంటి యొక్క ఆ పొగ వలన శారీరకమైనటువంటి యొక్క రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. అది ఈ యొక్క శక్తి సత పారాయణానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఫలితం. ఈ ఫలితం అందరికీ కూడా కలగాలని, ఈ హోమంలో కూర్చున్న వాళ్ళకే కాకుండా చూసిన వాళ్ళకి, లోకాలన్నిటికీ కూడా శుభం జరిగి ఆయురాగ్యాలతో, అష్టేశ్వర భోగాలతో అందరికీ కూడా పార్వతీ పురుషుల అనుగ్రహం కలగాలని ఈ కార్యక్రమం జరిగింది. అలాగే రేపు శనివారం ఉదయం 9 గంటలకంతా కూడా శ్రీ వింధ్యావాసి సమేత నగరేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. తదుపరి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావలసిన మంది కూడా భక్తులు విచ్చేసి ఈ యొక్క
కళ్యాణోత్సవాన్ని నితలకించి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. సచివాలయం పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది వాలంటీర్లు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, వ్యాక్సిన్ పరంగా ఊహలు ఉంటే తొలగించుకోవాలని అదంగ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ అన్నారు. అదంగ్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండలం పరిధిలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సెక్రటరీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ రాజేందర్ హాజరయ్యి కరోనా వ్యాక్సిన్, ఎస్ఆర్, ఇంటి పనుల గురించి చర్చించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేందర్ మాట్లాడుతూ మండలం పరిధిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకొని వాలంటీర్ల మీద తగు చర్యలు తీసుకోబోతున్నారని, కరోనా వ్యాక్సిన్ వేయించుకొని వాలంటీర్లు రాజీనామా చేసి వెళ్లవచ్చని, వారు తొలగించే వరకు ఎవరూ ఉండకూడదన్నారు. అదేవిధంగా సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని రాజేందర్ చెప్పారు. అలాగే ఇంటి నీటి పన్నులు ఎంతవరకు వసూలు చేశారో సోమవారం నాటికి పూర్తి స్థాయిలో తెలియజేసి గ్రంథాలయానికి చెల్లించవలసిన పన్ను చెల్లించాలన్నారు. గ్రంథాలయానికి చెల్లించవలసిన పనులను పెండింగ్లో ఉంచవద్దని రాజేందర్ సూచించారు. అలాగే సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఎస్ఆర్ ఓపెన్ చేసుకోవాలన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. ఏది ఏదైనా పాలిచ్చే తల్లుడు కానీ, బాలింతలు కానీ, మన గర్భవతులు కానీ, లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలేస్తున్నాం మనం, ఇబ్బంది లేదు. అట్లా కాదని నేను వేయించుకోనంటే ఎట్లా కుదరదు కదా. మరి మండే మీరు పంచాయతీ వారికి సబ్మిట్ చేస్తున్నారు, మీ డిమాండ్ ఎంత, కలెక్షన్ ఎంత, బీసీఆర్ అంటారు కదా, బీసీఆర్ అంటే బిల్లు, రిసిప్ట్, కలెక్షన్, రిసిప్ట్. దీనిలో కట్టప్పుడు కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే 100 రూపాయలు కరెంట్ వేస్తే మనం 8 రూపాయలు గ్రంథాలయాన్ని తీసి కట్టాలా. చాలామంది 2 లక్షలు అయితే వాళ్ళు పడదాం అనుకుంటా తప్పది. 10 రూపాయలు కరెంట్ అయితే దానిలో 80 పైసలు కట్టాల్సిందే గ్రంథాలయం సెస్కి. నేను ఏ మండలం పనిచేసినా గ్రంథాలయం సెస్కనేది పెండింగ్ ఉండదు. కాబట్టి మీరు 50,000 వసూలు చేసి 4,000 గ్రంథాలయం సెస్ కట్టకుండా తర్వాత ఎప్పుడో కడదామంటే మాత్రం కుదరదు. మీరు ఎంతన్నా వసూలు చేయండి, దానిలో 8 రూపాయలు గ్రంథాలయం సెస్ కట్టాల్సిందే. కడితేనే దానికి ఒక విలువ ఉంటుంది. మీరు ఇచ్చేదాన్ని ఉంటుంది కదా రిసిప్ట్, చాలా వరకు గ్రంథాలయ పన్ను, తర్వాత కులాయి పన్ను అలా ఉంటుంది కదా. సో మండే నాకు 10 o'clock మీ అందరి దగ్గర నుంచి 2021 సంబంధించిన డిమాండ్ కలెక్షన్ విత్ సిగ్నేచర్ నాకు కావాలి. ట్రెజరీకి జమ చేసి ఉందా? మీరు 50,000 వసూలు చేశారు, 49,000 కట్టినా 1,000 రూపాయలైనా అది మిసా ప్రాపర్టీ. గవర్నమెంట్ సంబంధించి మనకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అయితే 3 రోజులకు మించి మనం నలదించుకోవడానికి ఉండదు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే అది బుల్లెట్ ప్రూఫ్ లాగా, రేపు వద్ద కోవిడ్ ఇది రకరకాల పేర్లు వస్తాయి కదా, స్ట్రెయిన్ తినడం, ఇంకోటో ఇంకోటో స్ట్రెయిన్ అంటున్నా, స్ట్రెయిన్ కోవిడ్ స్ట్రెయిన్ కూడా బుల్లెట్ ప్రూఫ్ స్ట్రీన్ లాగా కాపాడుతుంది కోవిడ్ వ్యాక్సిన్. ఇప్పుడు ఇక్కడ అందరూ ఈ వాలంటీర్లు ఎవరైతే పారిపోయి ఉన్నాడు, రేపు వద్ద వాళ్ళకి కోవిడ్ వస్తే వాళ్ళు మనం పట్టించుకోవాలి పనులా. ఇంకా వాళ్ళు నిమిషకెళ్తారో అటు అంటే మొత్తం తెలియదు కాదు, పట్టించుకోవద్దు మీరు కూడా. ఎందుకంటే వ్యాక్సిన్ లేకపోతే ఒకవేళ అది సివియర్ వేరు అవుతే అందరికీ వస్తుంది. ఇతర ఏదో పెన్షన్ పెంచడానికి పోతాడు, వాడికి వస్తుంది వీడికి వస్తుంది, మిగతా వాలంటీర్స్కి రాదు. ఎందుకంటే వాడు వ్యాక్సిన్ వేయించుకున్నాడు కాబట్టి. ఎస్ఆర్ ఓపెన్ చేయమన్నారు మీ సచివాలయం స్టాఫ్కి. మీ సచివాలయం స్టాఫ్లో ఎవరికైతే అర్హత ఉందో అందరూ ఆ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తారో లేకపోతే మీరు చేస్తారో చూసుకోండి. ఎస్ఆర్ ఓపెనింగ్ సంబంధించిన సమస్యలు ఉంటే మన ఆఫీస్లో సంప్రదించండి. భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుందని, పాఠశాలలో చదువుకునే విద్యార్థులు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుని మాస్క్ ధరించి పాఠశాలలకు వెళ్లాలని, హాస్టల్స్లో ఉండే విద్యార్థులు ఒకరి వస్తువులు మరొకరు తీసుకోకూడదని ప్రాసంలో పాటు బీహెచ్సీ వైద్యులు డాక్టర్ శశికళ అన్నారు. కోరసపాడు మండలం పరిధిలోని పంపిపాడు గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో శుక్రవారం విద్యార్థులకు VRDL టెస్టులు చేసి కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శశికళ మాట్లాడుతూ ప్రాసంగపాడు పిహెచ్సి పరిధిలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులందరికీ వీఆర్డీఎల్ టెస్టులు చేస్తూ కరోనా మీద అవగాహన కల్పిస్తున్నారని, కరోనాను చూసి ఎవరూ భయపడవలసిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నందున విద్యార్థులు ప్రజలు కరోనా రాకుండా మాస్కులు ధరించి శానిటైజర్ తో చేతులు పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలని శశికళ తెలిపారు. బయట గుంపుల్లో ఉండకుండా మనము కరెక్ట్గా మనం ఎక్కడికైనా శానిటైజర్ తీసుకెళ్ళడము, ఏదైనా పట్టుకున్నా హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవడము, మాస్క్ వేసుకోవడము, ఎవరితో మాట్లాడినా కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడడం, అవన్నీ ఇప్పుడు కూడా పాటిస్తూ ఉంటే మనకు ఇప్పుడు ఎంత తీవ్రతరమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం రాకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. సో మీరు ఇంకా స్కూల్ పిల్లలు ఇక్కడ మీరు అందరూ చాలా గుంపుగా ఉంటారు కదా, మీరు భోజనానికి వెళ్ళినా కూడా రూమ్ లో పడుకోవడం కానీ అవన్నీ కూడా మీకు అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే కదా. మీరు నైట్ టైం పడుకున్నప్పుడు ఒకే రూమ్ లో 10 మంది 20 మంది పడుకుంటారు. ఏ సమాప్తం. నమస్కారం.